ఎన్నికల రణరంగంలో సై అంటే సై అనడానికి చంద్రబాబు జగన్ రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జగన్ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో బలపడడం ద్వారా జగన్ కు చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా జగన్ ఇలాఖ అయిన కడప జిల్లాలో టీడీపీ విజయం సాధించేలా చేయాలని ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తున్నారు. అధినేత లక్ష్యం ఘనంగానే ఉంది, కానీ స్థానిక నేతల మధ్య సమన్వయం కొరబడుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో బలపడాలని టీడీపీ ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే దానికి తగ్గ ప్రణాళికలు కూడా చేస్తోంది. అయితే స్థానిక టీడీపీ నేతలు మాత్రం వర్గ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. పార్టీ గెలుపు కంటే తమ వర్గ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు ప్రొద్దుటూరు టీడీపీ నేతలు. దీంతో ఇప్పటికే ఉన్నవారిని కాదని, సరైన కొత్త అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలోకి దించాలని భావిస్తున్నారట చంద్రబాబు నాయుడు. కడప జిల్లాపై చంద్రబాబు దృష్టి. జగన్ ఇలాకాలో సత్తా చాటేలా ప్రణాళికలు. వర్గ పోరుతో సతమతమవుతోన్న కడప జిల్లా టీడీపీ విభేదాలతో రచ్చకెక్కుతోన్న ప్రొద్దుటూరు తెలుగు తమ్ముళ్ళు. వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విలక్షణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రొద్దుటూరులో అంతా చైతన్యవంతులే కాని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అంకిత భావంతో నిర్వహించేవారే లేరు. ఇక్కడి టీడీపీలో దశాబ్దాలుగా బహునాయకత్వం కొనసాగుతోంది. ముఖ్యంగా మూడు వర్గాలు టీడీపీలో విభేదాలు సృష్టిస్తున్నాయి. ఫలితంగా ఎప్పుడు ప్రొద్దుటూరు టీడీపీలో గందరగోళమే రాజ్యమేలుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న ఈ గొడవలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు చాలా కష్టమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక్కడి నాయకులు చాలా తెలివిగా రాజకీయం చేస్తారన్న పేరు ఉంది. టీడీపీని ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి బహునాయకత్వ సమస్య పీడిస్తోంది. లెక్కకు మిక్కిలి నాయకులు ఉండటం బలమో, బలహీనతో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వర్గ విభేదాలతో సొంత నేతలే ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమవుతారన్న వాదన ఉంది. ప్రొద్దుటూరు టీడీపీలో ఇంతమంది నేతలున్నా ఇక్కడ గెలిచింది కేవలం 2 సార్లు మాత్రమే. ప్రస్తుతం ప్రొద్దుటూరు టీడీపీలో 3 వర్గాలు ఉన్నాయి. ఒకటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరదరాజులు రెడ్డి వర్గం కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గం. వీరికి తోడు సీఎం రమేష్ వర్గం కూడా చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో లింగారెడ్డి ఇటీవల సీఎం రమేష్ కు కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా 3 వర్గాలు ఉన్నా ప్రస్తుతం ఆధిపత్య పోరు మాత్రం వరదరాజులు రెడ్డి, లింగారెడ్డి వర్గీయుల మధ్య మాత్రమే కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణ రెడ్డిలు ప్రొద్దుటూరు టీడీపీలోని 2 వర్గాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఇటీవల కాలంలో కుందు పెన్న వరద కాలువకు సంబంధించి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిధుల వినియోగానికి సంబంధించి 2 వర్గాల మధ్య రగడ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకానొక సందర్భంలో వరదరాజుల రెడ్డి సీఎం రమేష్ పై తారాస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులో కాలు పెట్టనివ్వబోనని సవాల్ చేశారు. అలాగే సీఎం రమేష్, లింగారెడ్డి అనుచరులు కూడా వరదరాజులు రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలన్నీ టీడీపీ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని 2 వర్గాల వారి మధ్య రాజీ ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవటం గమనార్హం. ఎంత నచ్చ చెప్పినా 2 వర్గాలు వినకపోవడంతో ప్రొద్దుటూరు నుంచి కొత్త అభ్యర్థిని బరిలో దించాలని చంద్రబాబు భావిస్తున్నారట. సరైన అభ్యర్థి కోసం ఆయన వేట ప్రారంభించారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు చంద్రబాబు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి విషయమై సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డిల మధ్య చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అభ్యర్థి కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు సీటును బీసీ వర్గాలకు ఇవ్వాలంటూ ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారికి సీఎం రమేష్ మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమ అనుచరుడైన మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ పేరును సీఎం రమేష్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
సీఎం రమేష్ ఓవైపు ముక్తియార్ పేరును ప్రతిపాదిస్తూనే మరోవైపు తన సోదరుడైన సీఎం సురేష్ కు టికెట్ దక్కేలా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడి కోసం ఆయన నేరుగా టికెట్ అడగకుండా ఇతరులతో ప్రతిపాదనలు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో దాదాపుగా 30 కోట్లు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నవారే సీటు కోసం ప్రయత్నించాలంటూ టీడీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారట. సంక్రాంతి తర్వాత ఈ నెల 17న టీడీపీ అధినేత అభ్యర్థులను ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతున్న వేళ ప్రొద్దుటూరు టీడీపీ నేతలంతా ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎవరికి టికెట్ వచ్చినా వారు సొంత పార్టీ అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి సహకరిస్తారన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.